రెండు టెస్ట్ సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో తొలి రోజు ఆట అర్ధాంతరంగా నిలిచిపోయింది. వర్షం కారణంగా మూడో సెషన్ ఆట ఒక్క బంతి కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. రేపు యథావిధిగా రెండో రోజు ఆట ఉదయం 4 గంటలకు ప్రారంభం కానుంది. సరిగ్గా ఫైనల్ సెషన్ ఆరంభానికి ముందు వర్షం రావడంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. వర్షం వెలిసినా అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దీంతో అంపైర్లు తొలి రోజు మిగిలిన ఆటను రద్దు చేశారు. ఇక సెకండ్ సెషన్ ముగిసే సమయానికి టీమిండియా 55 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. క్రీజులో అజింక్య రెహానే, రిషబ్ పంత్ ఉన్నారు. అంతకుముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ తొలుత బ్యాటింగ్ చేపట్టింది. ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ టెస్టులోకి అరంగేట్రం చేసిన కైలీ జేమీసన్ తన ఎంట్రీని ఘనంగా చాటుకున్నారు. అరంగేట్ర మ్యాచ్ లోని అద్భుత బౌలింగ్ తో చెలరేగాడు. జేమీసన్ ధాటికి భారత టాప్ ఆర్డర్ చేతులెత్తేసింది. పిచ్ నుంచి లభించిన స్వింగ్ ను అందిపుచ్చుకున్న ఆతిథ్య బౌలర్లు భారత్ పతనాన్ని శాసించారు. ఓపెనర్లు పృథ్వీషా 16 పరుగులు, మయాంక్ అగర్వాల్ 34 పరుగులతో మరోసారి దారుణంగా విఫలమయ్యారు. వీరిబాటలోనే చతేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ, విహారీ విఫలమై తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో భారత్ 101 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట స్థితిలో వైస్ కెప్టెన్ రెహానే, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ మరో వికెట్ పడకుండానే జాగ్రత్తగా ఆడారు. ప్రత్యర్థి బౌలర్లలో జేమీసన్ 3 వికెట్లు తీయగా టిమ్ సౌతీ, ట్రెంట్ బోల్ట్ చెరొక వికెట్ పడగొట్టారు.